ఇప్పుడు డ్రైవ్ త్రూ ఏటీఎంలో మనము మనీ డ్రా చేయడం కోసం వచ్చామన్నమాట. సో కార్లో నుంచే మనీ డ్రా చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే బ్యాంక్ వెళ్దామనేసి మేము రెడీ అవుతున్నాము, కర్రీ చేస్తున్నాం అన్నమాట ప్రస్తుతానికి. సో ఇక్కడ బ్రోకలీ టమాటా కర్రీ చేస్తున్నాను. సో కర్రీ అయిపోగానే బ్యాంక్ వెళ్ళాలి, దానికోసం రెడీ అయ్యాము. ఇప్పుడే బయలుదేరాము, ఇంట్లో నుండి వెళ్తున్నాము బ్యాంక్కి. ఈ బ్యాంక్ అయితే మా ఇంటి పక్కన ఉంటుందండి, చాలా దగ్గర. మా ఇంటికి ఆల్మోస్ట్ అన్ని షాప్స్ అన్ని దగ్గర ఉంటాయి. మామూలుగా వేడి లేదు అసలు కార్లో. ఏసీ ఆన్ చేసి విండోస్ అన్నీ ఓపెన్ పెట్టి సన్ రూఫ్ ఓపెన్ చేసేస్తే అప్పుడు కొంచెం కూల్గా అవుతుందన్నమాట. అండ్ అంతలోపే మనం బ్యాంక్ కూడా వెళ్ళిపోతాం. Gonna make mistake. I just wanna feel alive. It's just what I do when I'm out. So try not to hold me down. Feel alive when I'm in this town. Look at those beautiful stars. I wanna drive a faster car. Nothing can break me. No, no, nothing can break me. Try not to hold me. సో అక్కడ చూసారా, అదేంటంటే డ్రైవ్ త్రూ ఏటీఎం. రిటర్న్ వెళ్ళేటప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడైతే బ్యాంక్ లోపలికి వెళ్తున్నాను, రిటర్న్ వచ్చేటప్పుడు ఏటీఎం కూడా చూపిస్తాను. సో అక్కడ కనిపిస్తుంది కదా, అది డ్రైవ్ త్రూ ఏటీఎం అన్నమాట. కార్లో నుంచి డబ్బులు తీసేసుకోవచ్చు, కార్లో ఉండి. వెళ్ళేటప్పుడు చూపిస్తాను. మనం వెళ్ళాల్సిన బ్యాంక్ ఇదే అన్నమాట, దీని ఏటీఎమే అక్కడ ఉంది. ఇప్పుడే బ్యాంక్లో నుంచి బయటకు వచ్చాము. లోపల షూట్ చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ అలో చేయరేమో అని షూట్ చేయలేదు. ఇప్పుడు ఏటీఎం చూపిస్తున్నాను, డ్రైవ్ త్రూ ఏటీఎం అన్నమాట. అక్కడ చూడండి, కార్స్ వెయిట్ చేస్తున్నాను. బయట ఉన్నంతసేపు మాస్క్ పెట్టుకోవాలంటే కష్టం అండి. ఇప్పుడు డ్రైవ్ త్రూ ఏటీఎంలో మనము మనీ డ్రా చేయడం కోసం వచ్చామన్నమాట. సో కార్లో నుంచే మనీ డ్రా చేసుకోవచ్చు. వెయిటింగ్ ఇక్కడ. సో ఇలా 3 లైన్స్ ఉన్నాయి కానీ అన్నింట్లో ఫుల్ ఉన్నారు. సో మేము ఈ మిడిల్ దానిలోకి వచ్చాము. ఈ ఏటీఎం 24 అవర్స్ ఓపెన్ ఉంటుంది. అండ్ పర్ డేకి లిమిట్ $800 అనుకుంటా. 800 కదా, ఇక్కడ లైన్లో వెయిట్ చేస్తున్నాము. ఇంకా మా ముందు వాళ్ళది డబ్బులు తీసుకోవడం అయిపోలేదు. ఇంతసేపు చేస్తున్నాడు ఏంటి, అయిపోయింది. సో ఇదే అన్నమాట మనము మనీ డ్రా చేయాల్సిన మిషన్. సో సేమ్ మనకి ఇండియాలో ఏటీఎంలో ఎలా డ్రా చేస్తామో ఇక్కడ కూడా అంతే అండి. మనం ఎంత మనీ డ్రా చేసినా 20స్లోనే ఇస్తారు.
సో అక్కడ మనకి ఎంత అమౌంట్ కావాలో అంత క్లిక్ చేసుకుంటూ వచ్చేస్తుంది అన్నమాట. సో మినిమం అయితే $20 ఉంటుంది లిమిట్, మ్యాక్సిమం అరౌండ్ $800 ఉంటుంది. సో అంతే, అయిపోయింది మనది. సో అయిపోయిందండి డబ్బులు డ్రా చేసుకోవడము, ఇంకా బయలుదేరుతున్నాం కదండి. Watch the clock ticking off the wall, but tonight I'm letting it go. Spend my coin for show. I'm gonna be myself, or I could be someone else. No one's stopping me now. I'm gonna skip my breaks, I'm gonna make mistakes. ఇక్కడ చాలా వరకు రెస్టారెంట్స్ అండ్ బ్యాంక్స్ ఇట్లాంటి అన్ని డ్రైవ్ త్రూ ఎక్కువ ఉంటాయి అన్నమాట, ఐస్ క్రీమ్ షాప్స్. సో మనం కార్లో నుండే ఆర్డర్ చేసుకొని పిక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, దిగాల్సిన అవసరం లేదు. అది కరోనా టైంలో బాగా అడ్వాంటేజ్ తయారైంది. సో ఈ డ్రైవ్ త్రూలు అన్ని ఇలాంటి టైంలో బాగా హెల్ప్ అవుతున్నాయి అన్నమాట. ఇంకా ముందు కూడా చాలా హెల్ప్ అవుతుండే, ఎందుకంటే వింటర్స్లో మొత్తం స్నో ఉంటుంది, మనం దిగి వెళ్ళి తీసుకునే దానికన్నా డ్రైవ్ త్రూలో పిక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. యాక్చువల్లీ అనుకున్న దానికన్నా ఒక 10 మినిట్స్ ముందే అయిపోయింది. సో ఇంటికి వచ్చాము 10 మినిట్స్. సో మా అపార్ట్మెంట్లో పార్సల్స్ వస్తే ఇలా పెట్టేస్తారనమాట అన్ని బయట. మనం అక్కడికి వెళ్ళి పిక్ చేసుకోవాలి, అండ్ అటు పక్కన అయితే లెటర్స్ అవన్నీ పోస్ట్ బాక్స్ దానిలో పెడతారు. ఇంకా పార్సల్ అయితే ఊరికి బయట ఇప్పుడు చూపించాను కదా. సో ఇప్పుడు మా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు కదా అన్నయ్య, వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము రాఖీ కట్టడానికి. సో మా అన్నయ్యకి అయితే నేను పోస్ట్ చేశాను ఇండియాకి రాఖీ, ఇక్కడ ఈ అన్నయ్యతో సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్తున్నాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. వచ్చేసామండి వీళ్ళ ఇంటికి, అండ్ యా ఇంక ఇప్పుడు రాఖీ సెలబ్రేట్ చేసుకోవాలి. శ్రియాన్స్ అండ్ నిహాంత్ కూడా రెడీగా ఉన్నారు సన్యూతో రాఖీ కట్టించుకోవడానికి, వెయిటింగ్ అన్నమాట. ఇక్కడ నేను రాఖీ కడుతున్నాను అన్నయ్యకి. మామూలుగా అయితే కొంచెం దూరంగా ఉంటే కష్టము, బట్ ఇప్పుడు ఏంటంటే మేము కొంచెం దగ్గరలోనే ఉంటున్నాము. ఇలా ఎప్పుడు వీలైనా దగ్గరగా ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా కడుతూ ఉంటాను అన్నమాట అన్నయ్యకి. సో ఇప్పటి నుండి కూడా ఎప్పుడు కట్టాలి అని అనుకుంటున్నాను. సూపర్. ఎప్పుడు ఎక్కువ నేను అన్నయ్య మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అని చెప్తా ఉంటాను, బట్ సమృత వచ్చేసి నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. మేము ఎనీ టైం ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ తను మా హస్బెండ్ కడుతుంది అన్నమాట రాఖీ. నేను సెండ్ చేసా మా అన్నయ్యకి. హ్యాపీ రాఖీ. ఇది చూడండి. సన్నిధా
వాళ్ళిద్దరు కూర్చోండి. ఇక్కడ సన్యూతో వాళ్ళకి బొట్టు పెట్టించి జస్ట్ అలా పైన పైన కట్టేసి పంపించేసాను అనమాట. ఇంకా మిగతాది నేనే కట్టాను వాళ్ళకి. చిన్నోడైతే ఎంత బాగా కూర్చొని కట్టించుకున్నాడో చూడండి. కట్టినంతసేపు కామ్గా సోఫాలో కూర్చున్నాడు. అండ్ మరి ఎందుకు కూర్చున్నాడు అనేది అర్థం కాలేదు. మేబీ స్వీట్ కోసమా? నిజంగానే రాకీ ఇంట్రెస్ట్ తను కూర్చున్నాడా తెలీదు. చూపి, అందరూ చూపించాలి రాకీ. షేరింగ్ ఎక్కువ కదా కొంచెం. సో చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి, ఫుల్ ఎంజాయ్ చేసాము. అండ్ మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.